Hi friends, I am Shiva. In this session we will discuss SQL loader. Okay, SQL loader anedi enduku use chesamu, ekkada use chesamu, ee SQL loaders anedi nechukodam valla ee PL SQL program lo ee vidhanga manaku upayoga padutund anedi nechukundam. So first point, first entante ee SQL loader no మనం యూజ్ చేసి పిఎల్ఎస్క్యూఎల్లో మన కొరాకిల్ ఎగ్జ్యూట్ చేసేటప్పుడు ఇంటర్నల్గా ఏ విధంగా ప్రాసెస్ అవుతుంది, సో వాటిని ముందుగాల మనం నేర్చుకొని దెన్ మనము దీనికి కావలసిన ఎస్క్యూఎల్ లోడర్కి కావలసిన సింటాక్స్ ఏ విధంగా మనం ఫాలో అవుతాము, ఆ సింటాక్స్ ప్రకారంగా మనం ఏ విధంగా రాసేస్తాము అనేది తర్వాత నేర్చుకుందాం. ఫస్ట్ ఏంటంటే ఈ ఎస్క్యూఎల్ లోడర్స్ లోడర్ అనేది ఒక టాపిక్ పిఎల్ఎస్క్యూఎల్లో ఒక టాపిక్. సో ఈ పిఎల్ఎస్క్యూఎల్లో మనం ఈ ఎస్క్యూఎల్ లోడర్స్ అనేది దీనికి ఒక సపరేట్ మళ్ళీ టూల్ ఉంటుంది. ఒరాకిల్ ఇన్స్టాల్ చేసినప్పుడే ఈ ఎస్క్యూఎల్ లోడర్ అనేది ఆ టూల్ ఉంటుంది. ఈ టూల్ నేను ఎస్క్యూఎల్ లోడర్ ప్రోగ్రామ్స్ రాసేసి ఎగ్జ్యూట్ చేసేటప్పుడు ఎక్కడ మనకు టూల్ ఉంటుంది, సో ఏ విధంగా మనం ఫైండ్అవుట్ చేయొచ్చు, దానికి కావలసిన పాత్ ఏంటిది అనేది మనం సెర్చ్ చేద్దాం. సో అందుకంటే ముందుగాల మనకు ఈ ఎస్క్యూఎల్ లోడర్స్ ఉపయోగించి ఎగ్జ్యూట్ చేసేటప్పుడు ఇంటర్నల్గా ఏ విధంగా ప్రాసెస్ అవుతుంది, ఒరాకిల్ ఏ విధంగా అండర్స్టాండ్ చేసుకుంటుంది అనేది మనం నేర్చుకుందాం. ఫస్ట్ ఏంటంటే ఈ ఎస్క్యూఎల్ లోడర్స్ అంటే ఏంటనేది ఫస్ట్ చూద్దాం. ఎస్క్యూఎల్ లోడర్ ఈజ్ ఏ యూటిలిటీ ప్రోగ్రామ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ డాటా ఫ్రమ్ ఫ్లాట్ ఫైల్ ఇన్ టు ఒరాకిల్ డేటాబేస్. సో నౌ సీ దిస్ ఈజ్ ద కంట్రోల్ ఫైల్. మనకి చూపిస్తుంది కదా, ఇది ఎస్క్యూఎల్ ఎల్డిఆర్ డాట్ ఎగ్జిక్యూటర్. ఫస్ట్ దీన్ని నేర్చుకుందాము, ఎస్క్యూఎల్ఎల్డిఆర్ డాట్ ఎగ్జిక్యూటర్. ఇది మనకు ఒక టూల్, ఇది ఇంటర్నల్గా మనము ఒరాకిల్ ఇన్స్టాల్ చేసినప్పటికే ఈ టూల్ మనకు వచ్చేస్తుంది. ఇది ఫస్ట్ మనము ఒరాకిల్ ఎస్క్యూఎల్ లోడర్ ప్రోగ్రామ్స్ రాసి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఈ టూల్ మనకు ఉందా లేదో చెక్ చేసేసుకొని దెన్ మనకు ఎస్క్యూఎల్ లోడర్ ప్రోగ్రామ్స్ను మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఒక మెయిన్ ఐకాన్ అనుకోండి ఈ ఎస్క్యూఎల్ లోడర్కి, ఎస్క్యూఎల్ఎల్డిఆర్ డాట్ ఎగ్జిక్యూట్ ఈఎక్స్ఈ అనేది ఒక టూల్. ఈ టూల్ ఉపయోగించి మనము కావలసిన మన ప్రోగ్రాము ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. ఎక్కడ? ఒరాకిల్ డేటాబేస్లో. ఓకే, నౌ సీ ఇక్కడ మనకు కంట్రోల్ ఫైల్స్ ఉన్నాయి కదా, ఈ కంట్రోల్ ఫైల్స్ ఎక్స్టెన్షన్ ఏంటంటే డాట్ సిటిఎల్. ఓకే, వీటిని ఏమంటారంటే ఫ్లాట్ ఫైల్ అంటాం. వీటిని ఏమి కంట్రోల్ ఫైల్, కంట్రోల్ ఫైల్ ఎక్స్టెన్షన్ డాట్ సిటిఎల్. ఈ ఫ్లాట్ ఫైల్ ఉంటుంది కదా, ఈ ఫ్లాట్ ఫైల్ అనేది మేబీ ఇది టెక్స్ట్ ఫార్మేట్లో ఉండొచ్చు, అంటే డేటా అనేది నీకు టెక్స్ట్ అంటే టెక్స్ట్ ఉంటుంది కదా, టెక్స్ట్లో ఉండొచ్చు, ఎక్సెల్లో ఉండొచ్చు, వర్డ్లో ఉండొచ్చు, ఎక్కడ ఉన్నా కూడా డేటాని ఆ డేటాని తీసుకొచ్చి డేటాబేస్లో పెడతాము. సో వాటిని ఏమంటారంటే ఫ్లాట్ ఫైల్ అంటాం. ఫ్లాట్ ఫైల్ అంటే లైక్ సింపుల్గా చెప్పాలంటే డేటా అనేది ఏ ఫార్మేట్లో ఉంది. ఓకే, అంటే నీకు ఎక్సెల్ షీట్లో ఉన్న డేటాని నువ్వు డేటాబేస్లో పెట్టాలా, వర్డ్లో ఉన్న డేటాని, అంటే ఇక్కడ ఫ్లాట్ ఫైల్ అంటే ఏమైనా కావచ్చు, ఇక్కడ వర్డ్ కావచ్చు, ఎక్సెల్ కావచ్చు, నెక్స్ట్ టెక్స్ట్ ఫార్మేట్లో ఉన్న డేటా కావచ్చు. ఆ డేటా యొక్క ఫైల్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. ఆ ఫైల్లో సెలెక్ట్ చేసుకున్న ఫైల్లో మనం ఇక్కడ డేటాను పెట్టడం జరుగుతుంది. ఆ విధంగా పెట్టిన డేటాను తీసుకొచ్చి డేటాబేస్లో పెట్టేస్తాం. దేని యూజ్ చేసుకొని ఎస్క్యూఎల్ఎల్డిఆర్ డాట్ ఎగ్జిక్యూటర్ అనే టూల్ ఉపయోగించి దీనిలో పెడతాం. సో దీనిలో మనం ఫ్లాట్ ఫైల్లో డేటా పెడతాం, మనకు కావాల్సిన ఏ డేటాని డేటాను పెట్టాలో ఆ డేటాని మనం దీంట్లో పెట్టుకుంటాము. ఈ ఎస్క్యూఎల్ కంట్రోల్ ఫైల్ ఏం చేసేస్తుందంటే ఈ కంట్రోల్ ఫైల్ అనేది మనకు కంట్రోల్ ఫైల్స్లో ప్రోగ్రామ్ రాస్తామన్నమాట. అంటే ఏ విధంగా డేటా తీసుకోవాలి, ఫ్లాట్ ఫైల్లో ఉన్న డేటాని తీసేసుకోవాలి, వాటి యొక్క పాత్ని ఈ కంట్రోల్ ఫైల్లో రాసేస్తాం. సో ఇది నేను కంట్రోల్ ఫైల్స్ ఏ విధంగా ఎలా రాయాలి, ఫ్లాట్ ఫైల్లో ఉన్న డేటా కంట్రోల్ ఫైల్స్కి ఎలా వస్తుంది, కంట్రోల్ ఫైల్స్ని ఎస్క్యూఎల్ లోడర్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుంది అనేది చెప్తాను.
సో ముందుగాల మనం చేయవలసింది ఏంటంటే ఈ కంట్రోల్ ఫైల్స్ ఫస్ట్ స్టార్టింగ్లో ఫస్ట్ కంట్రోల్ ఫైల్స్ అనేది ఎస్క్యూఎల్ లోడర్కి ఇస్తాం, ఎస్క్యూఎల్ఎల్ డిఆర్ డాట్ ఎగ్జిక్యూటర్కి ఇచ్చేస్తాం. ఈ విధంగా ఇచ్చేసినప్పుడు ఇంటర్నల్గా వీటి యొక్క పాత్ను కూడా దీంట్లో మెన్షన్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఇచ్చేసినప్పుడు ఇంటర్నల్గా ఈ పాత్ దీనిలో ఇచ్చిన పాత్ ఉంటుంది కదా, డాట్ ఫైల్ పాత్, ఇది ఇంటర్నల్గా ఎగ్జిక్యూట్ అయ్యి వీటి యొక్క డాటాని తీసుకుంటుంది. తీసేసుకొని ఎస్క్యూఎల్ఎల్ఎల్ డాట్ డిఆర్ ఎగ్జిక్యూటర్ తీసేసుకొని డేటాబేస్లోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేసి మనకు కావా ఏ టేబుల్లో డాటాను పెట్టాలో ఆ మనం సెలెక్ట్ చేసుకున్న టేబుల్లో డాటాను పెట్టడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా పెట్టేస్తున్నప్పుడు మనకు కొన్ని ఎర్రర్స్ రేజ్ అవుతాయి. అదేంటంటే బ్యాడ్ ఫైలు, లాగ్ ఫైలు అండ్ డిస్కార్డ్ ఫైల్ అని కొన్ని ఎర్రర్స్ అనేది రేజ్ కావడం జరుగుతుంది. సో ఈ బ్యాడ్ ఫైల్ ఎందుకు రేజ్ అవుతుందంటే ఫ్లాట్ ఫైల్లో ఉన్న డాటా తీసుకుంటుంది కదా, ఈ ఫ్లాట్ ఫైల్లో ఉన్న డాటా తీసుకొచ్చి డేటాబేస్లో పెట్టేటప్పుడు కొన్ని ఫైల్స్ అంటే కొన్ని రికార్డ్స్ అనేది రిజెక్ట్ అయిపోతాయి. సో ఆ విధంగా రిజెక్ట్ అయిన రికార్డ్స్ యొక్క వాల్యూస్ దీంట్లో బ్యాడ్ ఫైల్లో స్టోర్ అయిపోతాయి. ఓకే, అదేవిధంగా ఈ లాగ్ ఫైల్స్ ఏంటంటే ఈ కంట్రోల్ ఫైల్స్ సేమ్ నేము, లాగ్ ఫైల్స్ నేము సేమ్ ఉంటుందన్నమాట. కంట్రోల్ ఫైల్ నేము అండ్ లాగ్ ఫైల్ నేము రెండు కూడా సేమ్ ఉంటాయి, కాకపోతే ఎక్స్టెన్షన్ మాత్రం కొంచెం డిఫరెంట్. వీటి యొక్క ఫైల్ ఎక్స్టెన్షన్ డాట్ సిటిఎల్ ఉంటుంది, వీటి యొక్క లాగ్ ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ డాట్ ఎల్ఓజి ఉంటుంది అన్నమాట. ఓకే, సో మనకు దీంట్లో ఏమవుతుందంటే ఫ్లాట్ ఫైల్లో ఉన్న డాటా తీసుకొచ్చి డేటాబేస్లో పెట్టేటప్పుడు ఎన్ని ఫైల్స్ లోడ్ అయినాయి వారి యొక్క కౌంటు, ఫ్లాట్ ఫైల్లో ఉన్న డాటాని తీసుకొచ్చి డేటాబేస్లో పెట్టేటప్పుడు ఎన్ని రికార్డ్స్ సక్సెస్ఫుల్గా లోడ్ అయిపోయినాయి మనం సెలెక్ట్ చేసుకున్న టేబుల్లో, వాటి యొక్క కౌంట్ అనేది లాగ్ ఫైల్లో స్టోర్ అవుతుంది. అదేవిధంగా ఎన్ని రికార్డ్స్ రిజెక్ట్ అయిపోయినాయి అంటే ఫ్లాట్ ఫైల్లో ఉన్న డేటాబేస్లో పెట్టేటప్పుడు ఏంది SQLLDR ఎగ్జిక్యూటర్ను ఉపయోగించి ఎన్ని రికార్డ్స్ అనేది రిజెక్ట్ అయినవి, వాటి యొక్క రిజెక్ట్ అయిన రికార్డ్స్ యొక్క కౌంట్ అనేది లాగ్ ఫైల్లో స్టోర్ అవుతుంది. ఇంకోటి అంటే ఈ లాగ్ ఫైల్ ఇంకేమేమి స్టోర్ చేసుకుంటుందంటే ఈ ఫ్లాట్ ఫైల్ ఉంది కదా, ఈ ఫ్లాట్ ఫైల్ నుంచి డేటాబేస్లో పెట్టేటప్పుడు SQLLDR డాట్ ఎగ్జిక్యూటర్ అనేది ఎంత టైం తీసుకుంటుంది, వాటి యొక్క టైం కూడా ఈ లాగ్ ఫైల్లో స్టోర్ అవుతుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే ఈ లాగ్ ఫైల్ యొక్క పని ఏంటంటే నెక్స్ట్ ఈ ఫ్లాట్ ఫైల్ నుంచి ఉన్న డాటాని ఎస్క్యూఎల్ లోడర్లో డంప్ చేసేటప్పుడు పెట్టేటప్పుడు దీంట్లో కొన్ని ఎర్రర్స్ రేజ్ అవుతాయి. అలాంటి ఏవైతే ఎర్రర్స్ రేజ్ అవుతాయో ఒరాకిల్ జనరేట్ చేస్తుంది కదా ఎర్రర్స్, ఒరాకిల్ సంబంధించిన ఎర్రర్ నెంబరు, ఎర్రర్ మెసేజ్ అనేది అవి కూడా మనకు లాగ్ ఫైల్లోనే స్టోర్ అవుతాయి. నేను రియల్ టైమ్గా మీకు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. సో ముందుగాల ఈ ఏంటిది అంటే ఈ వీటి యొక్క పని ఏంటిది అనేది ముందుగాల నేర్చుకుందాం. ఓకే, నౌ సి ఇక్కడ మనకు డిస్కార్డ్ ఫైల్ ఉంది కదా, ఈ డిస్కార్డ్ ఫైల్ ఏంటంటే వీడి యొక్క బ్యాడ్ ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ ఏంటి ఇక్కడ డాట్ బిఏటి, డిస్కార్డ్ ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ ఏంటి ఇక్కడ డాట్ డిఎస్సి, అంటే ఫైల్ నేమ్ డాట్ డిఎస్సి, ఇక్కడ ఫైల్ నేమ్ డాట్ బిఏడి. ఈ విధంగా ఎక్స్టెన్షన్ మెన్షన్ చేస్తే ఈ ఫైల్ బ్యాడ్ ఫైల్ లాగా క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫైల్ నేమ్ డాట్ డిఎస్సి అని మెన్షన్ చేస్తే ఈ ఫైల్ మనకి డిస్కార్డ్ ఫైల్ లాగా ట్రీట్ అవుతుందన్నమాట. ఓకే, సో నౌ ఇక్కడ ఈ డిస్కార్డ్ ఫైల్ యొక్క పని ఏంటంటే సేమ్ వీటి యొక్క బ్యాడ్ ఫైలు అండ్ డిస్కార్డ్ ఫైల్ యొక్క పని సేమ్ ఉంటుంది, కాకపోతే కొంచెం డిఫరెన్స్. ఈ బ్యాడ్ ఫైల్ ఏ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటుందంటే ఫ్లాట్ ఫైల్లో ఉన్న డాటా, ఫ్లాట్ ఫైల్లో డాటా ఉంటుంది కదా, ఆ డాటా ఒరాకిల్లో పెట్టేటప్పుడు ఎన్ని రికార్డ్స్ రిజెక్ట్ అయిన రికార్డ్స్ యొక్క వాల్యూస్ బ్యాడ్ ఫైల్లో స్టోర్ చేసుకుంటుంది. డిస్కార్డ్ ఫైల్లో కూడా సేమ్ అదే పనిచేస్తుంది డిస్కార్డ్ ఫైల్ కూడా. కాకపోతే ఈ డిస్కార్డ్ ఫైల్ ఏంటంటే ఈ డిస్కార్డ్ ఫైల్ ఉపయోగించాలంటే దీంట్లో వెన్ క్లాస్ అయి ఉండాలి, వెన్ క్లాస్ ఉండాలి. ఓకే, వెన్ క్లాస్ ఉన్నప్పుడు వెన్ క్లాస్కు ఉపయోగించినప్పుడు దాంట్లో ఏమన్నా రిజెక్ట్ అయితే ఆ రిజెక్ట్ అయిన రికార్డ్స్ డిస్కార్డ్ ఫైల్లో స్టోర్ అవుతాయి. ఓకే,
డిస్కర్డ్ ఫైల్లో స్టోర్ అవుతాయి. ఈ వెన్ క్లాస్ అనేది మనకు ఇంకా ముందు సెషన్స్లో అది వస్తుంది, ఆ సెషన్స్లో వచ్చేసినప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఏంటి వెన్ క్లాసు, ఎక్కడ యూజ్ చేసేస్తాము, ఆ వెన్ క్లాస్ యూజ్ చేసేటప్పుడు డిస్కర్డ్ ఫైల్స్లో డేటా ఏ విధంగా స్టోర్ అవుతుంది అనేది నేర్చుకుందాం. ఓకే, నౌ ఇప్పుడు ఏంటంటే ఈ SQL లోడర్ యొక్క ఇంటర్నల్గా ఏ విధంగా ప్రాసెస్ అవుతుంది అనేది నేర్చుకున్నాం. ఒకటి ఫస్ట్ ఏంటి, మెయిన్గా ఇక్కడ చూడండి SQL LLDR డాట్ ఎగ్జిక్యూటర్ అనేది మెయిన్. ఇక్కడ వీటిని ఉపయోగించి కంట్రోల్ ఫైల్ ఫస్ట్ కంట్రోల్ ఫైల్ అనేది SQL LLDR డాట్ ఎగ్జిక్యూటర్కి ఇచ్చేసినప్పుడు దీంట్లో ఇది ఏం చేస్తుందంటే ప్లాట్ ఫైల్ ఆల్రెడీ డేటా ఉంటుంది కదా, ఈ డేటాని తీసుకొని డేటాబేస్లో పెడుతుంది. ఓకే, డేటాబేస్లో పెడుతుంది. ఈ డేటాబేస్లో ఏ టేబుల్లో పెట్టాలి అనేది మనం మెన్షన్ చేయాలి కంట్రోల్ ఫైల్స్లోనే, ఆ టేబుల్లో పెట్టేస్తుంది. ఈ విధంగా పెట్టేటప్పుడు కొన్ని ఫైల్స్ అనేటివి కొన్ని రికార్డ్స్ అనేది రికార్డ్స్ అనేటివి ప్లాట్ ఫైల్లో ఉన్న రికార్డ్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఆ టేబుల్స్లో స్టోర్ కావు, మనం సెలెక్ట్ చేసుకున్న టేబుల్స్లో. అందులో కొన్ని ఎర్రర్స్ డిస్ప్లే అవుతాయి కదా, అంటే కొన్ని రిజెక్ట్ అయిపోతాయి కదా, ఆ రిజెక్ట్ అయిన రికార్డ్స్ యొక్క వాల్యూస్ అనేది బ్యాడ్ ఫైల్లో స్టోర్ అవుతాయి. అదేవిధంగా దీంట్లో ఇంకోటి ఏంటంటే లాగ్ ఫైల్స్, ఈ లాగ్ ఫైల్స్ ఏమి అది ఇందులో లాగ్ ఫైల్స్ ఏంటంటే ప్లాట్ ఫైల్ యొక్క రికార్డ్స్ డేటాబేస్లో పెట్టేటప్పుడు ఎన్ని రికార్డ్స్ సక్సెస్ఫుల్గా డేటాబేస్లో ఉన్న టేబుల్స్లో లోడ్ అయినాయి, వాటి యొక్క కౌంట్ మాత్రమే ఇందులో డిస్ప్లే అవుతుంది. వాటి యొక్క కౌంట్ ఎన్ని సక్సెస్ఫుల్గా లోడ్ అయినాయి, ఎన్ని రిజెక్ట్ అయినాయి, ఎంత టైం అయింది, అంటే ప్లాట్ ఫైల్లో ఉన్న డేటా తీసుకొచ్చి డేటాబేస్లో పెట్టేటప్పుడు ఎంత టైం తీసుకున్నది ఆ టైం కూడా స్టోర్ అవుతుంది. అదేవిధంగా ప్లాట్ ఫైల్లో ఉన్న డేటా తీసుకొచ్చి డేటాబేస్లో పెట్టేటప్పుడు ఒరాకిల్ జనరేట్ ఏమైనా ఎర్రర్స్ డిస్ప్లే అయితే వాటికి సంబంధించిన ఒరాకిల్కి సంబంధించిన ఎర్రర్స్ నెంబర్స్ ఎర్రర్ మెసేజ్ కూడా లాగ్ ఫైల్లోనే స్టోర్ అవుతాయి. ఓకే, ఈ డిస్కార్డ్ ఫైల్ ఏంటంటే ఈ డిస్కార్డ్ ఫైల్ ప్లాట్ ఫైల్లో ఉన్న డేటాని తీసుకొచ్చి డేటాబేస్లో పెట్టేటప్పుడు ఇక్కడ వెన్ క్లాస్ యూజ్ చేస్తాం. వెన్ క్లాస్ ఎట్లా యూజ్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈఎంపి టేబుల్ ఉందనుకోండి, ఈఎంపి టేబుల్లో మనకు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, 10, 20, 30, 40 ఉన్నాయి. నాకు ఓన్లీ 10th డిపార్ట్మెంట్ నెంబర్ యొక్క రికార్డ్స్ మాత్రమే డిస్ప్లే కావాలి డేటాబేస్లో ఉన్న టేబుల్స్లో అనుకుంటే అక్కడ వెన్ క్లాస్ యూజ్ చేస్తాము. యాజ్ పర్ ద వెన్ క్లాస్ ప్రకారంగా కొన్ని ఫైల్స్ అనేది రిజెక్ట్ అయిపోతాయి కదా, అంటే మేబీ డేటా టైప్ మిస్ మ్యాచ్ ఉండొచ్చు, లేక బిజినెస్ రూల్స్కు అగనిస్ట్గా ఉండొచ్చు. అలాంటి సిచ్యువేషన్స్లో కొన్ని రికార్డ్స్ అనేది రిజెక్ట్ అయిపోతాయి. అలాంటి రిజెక్ట్ అయిన రికార్డ్స్ యొక్క వాల్యూస్ అనేటివి ఈ డిస్కార్డ్ ఫైల్లో స్టోర్ అవుతాయి. సో ముందుగా అంటే నెక్స్ట్ సెషన్స్లో మనం డిస్కస్ చేద్దాం ఇన్ డెప్త్గా, కాకపోతే వీటి యొక్క ఇంటర్నల్ ప్రాసెస్ ఏంటి అనేది మనం నేర్చుకున్నాం ఇప్పుడు. సో నౌ సి ఇంకోటి ఏంటంటే ఈ మెయిన్గా ఈ SQL లోడర్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే బంచ్ ఆఫ్ రికార్డ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు మెయిన్గా ఉపయోగించాలంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ సెక్టార్ తీసేసుకుంటే కొన్ని ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి, కొన్ని ఆ విధమైన ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ మనం మాన్యువల్గా ఇన్సర్ట్ చేయాలంటే అది పాసిబుల్ అవుతుందా? కొన్ని ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ మాన్యువల్గా ఒక టేబుల్లో ఉన్న డేటాబేస్లో మాన్యువల్గా ఇన్సర్ట్ చేయాలి ఒక టేబుల్స్లో అంటే పాసిబుల్ అవుతుందా షార్ట్ టైంలో? కాదు. అంటే మనం ఎన్ని రోజులు తీసుకుంటాం వాటికి ఇన్సర్ట్ చేయడానికి? మేబీ 2 weeks ఆ 3 weeks ఆ 4 weeks, మేబీ ఎంత అవుతుందో ఐ కెన్ నాట్ ఎక్స్పెక్ట్ దాట్. సో చాలా టైం అవుతుంది. సో వాటిని ఓవర్కమ్ చేయడం కోసము SQL లోడర్ అనే ఒక టూల్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ టూల్ను ఉపయోగించి ఎన్ని ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నా కూడా విత్ ఇన్ షార్ట్ టైంలో ఒక 5-10 minutes ఆర్ 15 minutes యాజ్ పర్ ద రికార్డ్స్ ప్రకారంగా ఎన్ని రికార్డ్స్ ఉన్నావో ఆ రికార్డ్స్ ప్రకారంగా విత్ ఇన్ షార్ట్ టైంలో మనము కొన్ని ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ను కూడా డేటాబేస్లో ఉన్న టేబుల్స్లో పెట్టడానికి ఈ SQL లోడర్ అనేది మెయిన్గా ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్స్లో మనము SQL లోడర్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. నౌ సి ఇంకా నెక్స్ట్ వన్ ఏంటంటే ఇక్కడ మనకు డిఫరెన్స్ ఉన్నాయి ఫ్లాట్ ఫైల్స్. సి మనకు ఫ్లాట్ ఫైల్ ఉన్నాయి. ఇక్కడ ఫ్లాట్ ఫైల్ అంటే ఏంటనేది ముందుగా నేర్చుకుందాం. ఫ్లాట్ ఫైల్ అంటే ఫ్లాట్ ఫైల్ హ్యావింగ్ ఏ నెంబర్ ఆఫ్ రికార్డ్స్.
ప్లాట్ ఫైల్ హ్యావింగ్ ఏ నెంబర్ ఆఫ్ రికార్డ్స్. ప్లాట్ ఫైల్ అంటే అనేది మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. ప్లాట్ ఫైల్ అంటే ముందుగా ఫస్ట్ దీని గురించి నేర్చుకుందాం. అసలు ప్లాట్ ఫైల్ అంటే ఏంటండి? నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ప్లాట్ ఫైల్ అంటే లైక్ మీరు సెలెక్ట్ చేసుకున్న డేటాని ఏ ఫైల్లో పెట్టారు, అంటే లైక్ అది ఎక్సెల్ షీట్లో ఉందా, వర్డ్లో ఉందా, టెక్స్ట్ ఫార్మేట్లో ఉందా అనేది సెలెక్ట్ చేసుకుంటారు. వాటిని ఏమంటాం మనము? ప్లాట్ ఫైల్ అంటాం. ఓకే, సో నౌ సీ ఇక్కడ ప్లాట్ ఫైల్. ప్లాట్ ఫైల్లో చూద్దాం. ప్లాట్ ఫైల్ హ్యావింగ్ ఏ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ షీట్ ఉందనుకోండి, దాంట్లో ఎన్ని రికార్డ్స్ ఉంటాయి? కొన్ని ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ మనం పెట్టుకోవచ్చు. సో కాబట్టి ఏమంటారు? ప్లాట్ ఫైల్ హ్యావింగ్ ఏ నెంబర్ ఆఫ్ రికార్డ్స్. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ద ప్లాట్ ఫైల్స్. ఓకే, ఇక్కడ మనకు టూ టైప్స్ ఆఫ్ ప్లాట్ ఫైల్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే వేరియబుల్ రికార్డ్ ప్లాట్ ఫైల్, ఫిక్స్డ్ రికార్డ్ ప్లాట్ ఫైల్. సో ఫస్ట్ వన్ ఏంటంటే వేరియబుల్ రికార్డ్ ప్లాట్ ఫైల్. వేరియబుల్ రికార్డ్ ప్లాట్ ఫైల్ ఏంటనేది ఫస్ట్ నేర్చుకుందాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫిక్స్డ్ రికార్డ్ ప్లాట్ ఫైల్ అనేది మనము నేర్చుకుందాం. ఫస్ట్ ఏంటంటే వేరియబుల్ రికార్డ్ ప్లాట్ ఫైల్ అంటే ఏ ఫైల్ విచ్ హ్యావింగ్ ఏ డెలిమీటర్స్ బిట్వీన్ ఫీల్డ్స్ ఈజ్ కాల్డ్ వేరియబుల్ రికార్డ్ ప్లాట్ ఫైల్. సో ఏదైతే డెలిమీటర్స్ కలిగి ఉంటుందో ఆ ప్లాట్ ఫైల్ అనేది వాటిని మనం ఏమంటారంటే వేరియబుల్ రికార్డ్ ప్లాట్ ఫైల్ అనడం జరుగుతుంది అన్నమాట. ఓకే, నౌ సీ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది. సో డెలిమీటర్స్ అంటే మళ్ళీ మనకు డౌట్స్ రావచ్చు. సో డెలిమీటర్స్ అంటే ఏంటి? అంటే డెలిమీటర్స్ అంటే ఇక్కడ కామ ఇచ్చాను, ఎవ్రీ ఫీల్డ్ దగ్గర ఎవ్రీ ఫీల్డ్ టర్మినేటెడ్ బై కామ. ఇది ఒక కామ కదా, సి ఇగో ఇక్కడ ఒక కామ. అంటే ఫస్ట్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఐడి అనుకోండి, నేమ్ అనుకోండి, ఇది సాలరీ అనుకోండి. ఓకే, ఇది ఎవ్రీ ఫీల్డ్ అనేది టర్మినేటెడ్ బై డెలిమీటర్స్. డెలిమీటర్స్ అంటే ఏంటి? ఇక్కడ కామ, దీన్ని డెలిమీటర్స్ అంటాం. ఈ కామని మనం ఏమంటామంటే డెలిమీటర్స్ అంటాం. ఓకే, నౌ సో వీటిని డెలిమీటర్స్ కలిగి ఉన్న వాటిని మనం ఏమంటామంటే వేరియబుల్ రికార్డ్ ప్లాట్ ఫైల్ అంటాం. అంటే ప్లాట్ ఫైల్లో ఈ కామాలు కలిగి ఉన్న వాటిని వేరియబుల్ రికార్డ్ ప్లాట్ ఫైల్ అంటాం. సో ఇది మనకు బెస్ట్ ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిక్స్డ్ రికార్డ్ ప్లాట్ ఫైల్. ఈ ఫిక్స్డ్ రికార్డ్ ప్లాట్ ఫైల్ అంటే ఏంటనేది నేర్చుకుందాం. ఏ ఫిక్స్డ్ ఫైల్ విచ్ డస్ నాట్ హ్యావ్ డెలిమీటర్ ఈజ్ కాల్డ్ ఫిక్స్డ్ రికార్డ్ ప్లాట్ ఫైల్. అంటే వితౌట్ డెలిమీటర్స్, డెలిమీటర్స్ లేని వాటిని మనం ఏమంటాము? అంటే ఫిక్స్డ్ రికార్డ్ ప్లాట్ ఫైల్ అంటాం అన్నమాట. సో ఇక్కడ ఇంత ప్రీవియస్ కేసులో మనకు కామాస్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఈ రికార్డులో మనకు ఏమైనా కామాస్ ఉన్నాయా? లేవు. అంటే ఎవ్రీ ఫీల్డ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఐడి, ఇక్కడ కామా ఉంది. ప్రీవియస్ వేరియబుల్ రికార్డ్ ప్లాట్ ఫైల్లో కామాస్ ఉంది, వేరియబుల్ రికార్డ్స్లో ఇక్కడ కామా ఉంది. ఓకే, ఇక్కడ కామా ఉంది, కానీ ఇక్కడ ఫిక్స్ రికార్డ్ ప్లాట్ ఫైల్లో ఎవ్రీ ఫీల్డ్ దగ్గర మనకు కామాస్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఐడి, ఇది నేము, ఇది సాలరీ అనుకోండి. సో ఎవ్రీ ఫీల్డ్ దగ్గర ప్రివియస్ దాంట్లో కామాస్ ఉన్నాయి, కానీ ఇక్కడ కామాస్ లేవు. సో కామాస్ లేనిటి వాటిని మనం ఏమంటామంటే ఫిక్స్డ్ రికార్డ్ ప్లాట్ ఫైల్ అనడం జరుగుతుంది. ఓకే, నా వీటిని ఇలాంటి రికార్డ్స్ని కూడా మనము డేటాబేస్లోకి పంపించవచ్చు. సో ఇలాంటి రికార్డ్స్ మనము డేటాబేస్లో ఉన్న టేబుల్కి పంపించాలంటే మనకు నెక్స్ట్ ఒకటి పొజిషన్స్ అని ఒకటి టాపిక్ ఉంది. ఆ పొజిషన్స్ యూజ్ చేసేసి ఇలాంటి రికార్డ్స్ని కూడా మనము డేటాబేస్లోకి పంపించడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఇది మనము నెక్స్ట్ సెషన్స్లో వీటి గురించి ఎలా పంపించాలి అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనము ప్లాట్ ఫైల్ అంటే ఏంటి అనేది నేర్చుకుందాం ఇంతవరకు. నెక్స్ట్ ఇప్పుడు కంట్రోల్ ఫైల్ ఏంటి అనేది నేర్చుకుందాం. ఇప్పుడు కంట్రోల్ ఫైల్ అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి, దీస్ ఫైల్ ఎక్స్టెన్షన్ ఈజ్ డాట్ సిటిఎల్. నేను ఫస్టే చెప్పాను కంట్రోల్ ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ ఏంటి? డాట్ సిటిఎల్. ఓకే, ద ఎస్క్యూఎల్ లోడర్ ఎగ్జూట్ కంట్రోల్ ఫైల్స్ ఓన్లీ బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ ద ప్లాట్ ఫైల్ we are creating control file a path then only sql loader transfer data into oracle database. So ikkada chudandi ee control file anedi only ee control file undi kada ee control file
కంట్రోల్ ఫైల్ మాత్రమే ఎస్క్యూఎల్ఎల్డిఆర్ డాట్ ఎగ్జిక్యూటర్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓన్లీ కంట్రోల్ ఫైల్ మాత్రమే ఎస్క్యూఎల్ లోడర్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో వేరే ఏ ఫైల్ని కూడా ఎగ్జిక్యూట్ చేయదు. కాబట్టి ఏమన్నా నువ్వు ఎగ్జిక్యూట్ చేయాలి ఎస్క్యూఎల్ లోడర్లు అంటే నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ కంట్రోల్ ఫైల్లో రాసేసి ఆ రాసిన కంట్రోల్ ఫైల్స్ నువ్వు ఎస్క్యూఎల్ లోడర్కి ఇచ్చేస్తే నువ్వు రాసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ ఎస్క్యూఎల్ లోడర్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎక్కడ ఎగ్జిక్యూట్ చేస్తుంది? డేటాబేస్లో ఎగ్జిక్యూట్ చేసి నీకు కావాల్సిన టేబుల్లో డేటాను పెట్టడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే, అదే చెప్తున్నాడు ఇక్కడ. సో దిస్ ఈజ్ ద కంట్రోల్ ఫైల్స్. ఇది కంట్రోల్ ఫైల్స్ యొక్క పని. చూడండి, ఇప్పుడు కంట్రోల్ ఫైల్ యొక్క కావాల్సిన ఇన్ఫర్మేషన్ మన కంట్రోల్ ఫైల్స్లో రాస్తాం కదా. సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాస్తాము, దానికి కావాల్సిన సింటాక్స్ ఏ విధంగా ఫాలో కావాలనేది ఇప్పుడు నేర్చుకుందాం. ఇక్కడ ఏంటంటే సింటాక్స్ ఫర్ కంట్రోల్ ఫైల్. ఓకే, ఇక్కడ సింటాక్స్ ఇక్కడ చూడండి. కంట్రోల్ ఫైల్ అంటే నేర్చుకున్నాము. కంట్రోల్ ఫైల్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది కంట్రోల్ ఫైల్లో పెడతామనేది ఇక్కడ నేర్చుకుందాం. ఇక్కడ ఏంటంటే సింటాక్స్ ఫర్ కంట్రోల్ ఫైల్స్. ఇక్కడ చూడండి ఏ విధంగా సింటాక్స్ రాయాలి కంట్రోల్ ఫైల్ మనం క్రియేట్ చేసేటప్పుడు అనేది నేర్చుకుందాం. సో ఇక్కడ చూడండి, మనకు ఎస్క్యూఎల్ లోడ్ డేటా ఉంది. ఈ లోడ్ డేటా అనేది మనకు ఇక్కడ లోడ్ డేటా ఉంది కదా. లోడ్ డేటా అనేది ఒక క్లాస్. ఇది ఈ క్లాస్ అనేది ఉపయోగించి ఇక్కడ ఇన్ ఫైల్ అనేది కూడా ఒక క్లాస్. వీటి యొక్క పని ఏంటంటే ఇన్ ఫైల్ యొక్క పని ఏంటంటే ఈ పాత్ని ఇండికేట్ చేస్తుంది అన్నమాట. అంటే నీవు ఫైల్స్ కంట్రోల్ ఫ్లాట్ ఫైల్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్లాట్ ఫైల్ను సి ఈ ఫ్లాట్ ఫైల్ ఉంది కదా, ఈ ఫ్లాట్ ఫైల్ను ఏ పాత్లో పెట్టావు. అంటే నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు కదా మీ కంప్యూటర్లో సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్, మీకు డ్రైవ్స్ ఏవైతే ఉన్నావో ఆ ఈ ఫ్లాట్ ఫైల్ అనేది ఏ డ్రైవ్లో పెట్టావు అనేది ఆ డ్రైవ్ యొక్క పాత్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఈ విధంగా మెన్షన్ చేయాలంటే ఏంటంటే దీనికి ముందు మనం ఇన్ ఫైల్ అని ఇవ్వాలి. ఇన్ ఫైల్ అనే క్లాస్ అనేది ఇవ్వాలి. ఇన్ ఫైల్ అనే క్లాస్ ఉపయోగించుకొని నీవు ఇచ్చిన పాత్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. ఓకే, సో నౌ ఇక్కడ బ్యాడ్ ఫైల్ అనేది కూడా నువ్వు మెన్షన్ చేయాలి. సో ఈ బ్యాడ్ ఫైల్ కూడా ఏ పాత్లో ఇచ్చావు. ఇక్కడ చూడండి, ఈ బ్యాడ్ ఫైల్ ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాడ్ ఫైల్ యొక్క పాత్ను కూడా నువ్వు ఈ డ్రైవర్, డ్రి డ్రైవర్, ఏ డ్రైవ్ అయితే ఆ డ్రైవ్లో నీకు బ్యాడ్ ఫైల్ స్టోర్ కావాలనుకుంటే ఆ బ్యాడ్ ఫైల్ యొక్క ఫైల్స్ అనేది ఆ డ్రైవ్లో స్టోర్ అవుతాయి. ఆ డ్రైవ్ స్టోర్ కావాలంటే దానికి కూడా ఒక పాత్ అనేది మనము ఇవ్వాలి. దానికి కూడా ఈ పాత్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి, ఇక్కడ బ్యాడ్ ఫైల్ యొక్క పాత్. సో ఇది ఏ పాత్ అంటే ఏ ఫైల్ యొక్క పాత్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. బ్యాడ్ ఫైల్ అయితే బ్యాడ్ ఫైల్ అని రాయాలి. వాటి యొక్క పాత్ ఏ పాత్లో, ఏ డ్రైవ్లో స్టోర్ చేసుకుంటున్నామో ఆ డ్రైవ్ యొక్క పాత్ అనేది మనము ఇక్కడ ఇవ్వాలి. ఓకే, ఇక్కడ ఒకటి ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బ్యాడ్ ఫైల్ యొక్క పాత్ ఇవ్వలేదు కంట్రోల్ ఫైల్ రాసేటప్పుడు. ఇక్కడ కంట్రోల్ ఫైల్ రాస్తాం కదా, నెక్స్ట్ ఎగ్జాంపుల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ రాసేటప్పుడు బై డీఫాల్ట్గా నువ్వు ఇవ్వలేదనుకోండి, బ్యాడ్ ఫైల్ ఇవ్వకుంటే ఎస్క్యూఎల్ లోడరే ఆటోమేటిక్గా ఒక బ్యాడ్ ఫైల్ అనేది క్రియేట్ చేసేసుకుంటుంది. ఎస్క్యూఎల్ లోడరే ఒక బ్యాడ్ ఫైల్ అని క్రియేట్ చేసుకుంది. ఒకవేళ నువ్వు ఇక్కడ పాత్ మెన్షన్ చేయకుంటే, బ్యాడ్ ఫైల్ ఇవ్వకుంటే ఎస్క్యూఎల్ లోడరే క్రియేట్ చేసేసుకుంటుంది. ఈ బ్యాడ్ ఫైల్ని క్రియేట్ చేసుకుంటుంది. ఏ పేరు మీద క్రియేట్ చేసుకుంటుంది? ఫ్లాట్ ఫైల్ నేమ్ ఏదైతే పేరు ఇచ్చావో ఆ సేమ్ పేరు మీద ఈ బ్యాడ్ ఫైల్ కూడా ఒక ఫైల్ క్రియేట్ చేసేసుకుంటుంది. కాకపోతే ఎక్స్టెన్షన్ మాత్రము చేంజ్ అవుతుంది. డాట్ ఈ ఫైల్ నేము డాట్ సేమ్ ఫ్లాట్ ఫైల్ నేమ్ ఇక్కడ సేమ్ ఫ్లాట్ ఫైల్ నేము డాట్ బీఏడి అని డిస్ప్లే అవుతుంది. అది కూడా ఏ డ్రైవ్లో అంటే సేమ్ ఈ ఫ్లాట్ ఫైల్ ఎక్కడైతే ఈ ఫ్లాట్ ఫైల్ కంట్రోల్ ఫైల్ ఈ ఫ్లాట్ ఫైల్ ఎక్కడైతే నువ్వు సేవ్ చేసావో, ఏ డ్రైవ్ అయితే సేవ్ చేసావో అదే డ్రైవ్లో ఈ బ్యాడ్ ఫైల్ అనేది కూడా స్టోర్ కావడం జరుగుతుంది. విత్ నేమ్ ఆఫ్ ఫ్లాట్ ఫైల్ నేమ్ డాట్ బీఏడితో స్టోర్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒకవేళ బ్యాడ్ ఫైల్ నేమ్ ఇచ్చేసినావు అయినా అనుకో, లైక్ ఇక్కడ నువ్వు బ్యాడ్ ఫైల్ అని రాసేసి ఇక్కడ పాత్ ఇచ్చినావు అనుకో, ఈ పాత్ అనేది ఏ డ్రైవ్లో స్టోర్ కావాలనుకుంటే ఆ డ్రైవ్లో నీవు ఇచ్చిన పేరు మీద స్టోర్ అవుతుంది. ఒకవేళ పేరు ఇవ్వకుంటే ఫ్లాట్ ఫైల్ నేమ్ పేరు మీదుగానే స్టోర్ అవుతుంది. ఓకే, నౌ ఇది బ్యాడ్ ఫైల్ యొక్క పాత్. నెక్స్ట్ డిస్కార్డ్ ఫైల్. డిస్కార్డ్ ఫైల్
path file, discard file. So now see, ikkada discard file entante vidi gurinchi chuddam ippudu. Ikkada entante discard file. Ikkada discard file, ikkada discard file undi kada, discard a file anedi ikkada mention cheyali. Idi discard file ani nu cheppali SQL loader ki. So adi treat chesukunda, okay, idi discard file. Discard file yokka path. So idi a path lo ante d drive, e drive, a drive anedi ikkada mention cheyali. Ikkada chudandi. ఇక్కడ మనము కంపల్సరీ కూడా ఈ డిస్కార్డ్ ఫైల్ పాత్ అనేది కంపల్సరీ మెన్షన్ చేయాలి. నువ్వు మెన్షన్ చేస్తే స్టోర్ అవుతుంది, నువ్వు మెన్షన్ చేయకుంటే స్టోర్ కాదు. డిస్కార్డ్ ఫైల్ బ్యాడ్ ఫైల్ లాగా డిఫాల్ట్గా ఏమి క్రియేట్ కాదు. ఇక్కడ నువ్వు మెన్షన్ చేసినప్పుడు మాత్రమే స్టోర్ అవుతుంది డిస్కార్డ్ ఫైల్. ఓకే, ఏ పాత్ అనేది ఆ పాత్ మెన్షన్ చేయాలి, సేమ్ యాజ్ డిస్కార్డ్ ఫైల్ అనేది కూడా రాయాలి ఇక్కడ. సో అప్పుడు మాత్రమే నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు డిస్కార్డ్ ఫైల్స్. ఓకే, సో ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ లాగ్ ఫైల్. ఇంకా వీటి యొక్క లాగ్ ఫైల్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ న్యూ లాగ్ ఫైల్ అనేది కంట్రోల్ ఫైల్ నేము, లాగ్ ఫైల్ నేము రెండు కూడా సేమ్ ఉంటుంది. కాకపోతే ఎక్స్టెన్షన్, ఈ కంట్రోల్ ఫైల్కి ఎక్స్టెన్షన్ డాట్ సిటిఎల్ ఉంటుంది, దీని యొక్క ఎక్స్టెన్షన్ డాట్ ఎల్ఓజి అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. నీవు లాగ్ ఫైల్స్కు స్పెషల్గా పాత్ ఇవ్వవలసిన అవసరం ఏమి లేదు. ఇది కంట్రోల్ ఫైల్ యొక్క నేము, అదే సేమ్ నేమ్ ఇక్కడ తీసేసుకొని దాని యొక్క ఎక్స్టెన్షన్ మాత్రం డాట్ ఎల్ఓజి అని ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. నేను ప్రాక్టికల్గా ఒక డాటాని ఎలా డంప్ చేయాలి, ఏ విధంగా ఇవి క్రియేట్ అవుతాయి అనేది చూపించినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. కాకపోతే ముందుగా మీరు వీటిని అర్థం చేసుకొని ఈ విధంగా రాయాలి, ఇవి సింటాక్స్ ఫాలో కావాలి అని. ఓకే, నౌ ఇది కూడా మనకు ఆప్షనల్, అది నీ ఇష్టం. మీరు మెన్షన్ చేస్తే డిస్ప్లే అవుతుంది వీటి యొక్క ఫైల్ పాత్ర, డిస్కార్డ్ యొక్క ఫైల్స్, లేకుంటే ఏం రావు. ఓకే, నెక్స్ట్ ఇన్సర్ట్ ఉంది కదా, ఇక్కడ ఇన్సర్ట్ అపెండ్ ఉంది. అపెండ్ అంటే ఇక్కడ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు డాటాని డంప్ చేయాలనుకుంటున్నావు, ఏ టేబుల్లోకి డంప్ చేయాలనుకుంటున్నావు, ఆ టేబుల్ యొక్క పేరు మనం మెన్షన్ చేయాలి. సో ఈ పార్ట్ యొక్క పని ఏంటంటే, ఇక్కడ ఇన్సర్ట్ అంటే నువ్వు టేబుల్లోనికి ఇన్సర్ట్ అపెండ్ ట్రంకేట్ రీప్లేస్ ఇంటూ టేబుల్, టేబుల్ నేమ్, ఏ టేబుల్లోకి నీవు డాటాని డంప్ చేయాలనుకుంటున్నావో ఆ టేబుల్లో యొక్క పేరుని మనం ఇక్కడ ఉపయోగించుకోవాలి. సో ఇక్కడ చూడండి, బై డీఫాల్ట్గా ఇన్సర్ట్ ఉంది కదా, ఇక్కడ మనకి బై డీఫాల్ట్గా ఈ టేబుల్, ఎవ్రీ టేబుల్ బై డీఫాల్ట్గా ఇన్సర్ట్ ఉంటుంది. ఓకే, సో ఇది సింటాక్స్. ఇక్కడ ఇన్సర్ట్ అంటే డాటాని, ఈ డాటా అనేది ఏదైతే డాటా ఇస్తున్నామో ఇన్ ఫైల్లో, ఫ్లాట్ ఫైల్లో డాటా ఉంటుందో ఆ డాటా అనేది, ఆ డాటా అనేది ప్లాట్ ఫైల్ అంటే ఈ ఫైల్లో ఉన్న డాటా అనేది ఈ టేబుల్ పేరులో, ఈ టేబుల్ మీద, ఈ టేబుల్ మీ ఈ టేబుల్లో స్టోర్ అయిపోతుంది. ఓకే, కాబట్టి బై డీఫాల్ట్గా నువ్వు ఇన్సర్ట్ అంటే బై డీఫాల్ట్గా ఇన్సర్ట్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇన్సర్ట్ చేసేటప్పుడు మళ్ళీ దీంట్లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఒక టేబుల్లో డాటాని నువ్వు డంప్ చేయాలనుకుంటే బై యూజింగ్ ఇన్సర్ట్, సో ఆ టేబుల్ అంటే ఈ టేబుల్ కంపల్సరీ కూడా ఆ టేబుల్లో ఎలాంటి రికార్డ్స్ ఉండకూడదు, బై డిఫాల్ట్గా ఎలాంటి రికార్డ్స్ ఉండకూడదు. ఆ రికార్డ్స్ ఓన్లీ అంటే ఆ టేబుల్ ఓన్లీ కాలమ్స్ మాత్రమే ఉండాలి, కానీ అందులో ఎలాంటి రికార్డ్స్ ఉండకూడదు. అప్పుడు మాత్రమే ఈ టేబుల్లోకి డంప్ అవుతుంది, లేకుంటే ఎర్రర్స్ వస్తుంది. అంటే నీ టేబుల్లో ఆల్రెడీ డాటా ఉంది, ఫస్ట్ దాన్ని ఎంప్టీ చేయి, తర్వాత నువ్వు డాటా అనేది డంప్ చేయాలి ఈ టేబుల్లోకి, టేబుల్ నేమ్లోకి నువ్వు ఎప్పుడైతే ఇన్సర్ట్ అని ఉపయోగిస్తున్నావో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్సర్ట్ అనేది రాయలేదు, నేను అపెండ్ అండ్ రాసిన. ఈ అపెండ్ యొక్క పని ఏంటంటే, నీకు ఈ టేబుల్లో ఏదైతే నువ్వు టార్గెట్ టేబుల్లో డాటాను పెట్టాలనుకున్నావు, కానీ ఆ టార్గెట్ టేబుల్లో ఆల్రెడీ నీకు డాటా ఉంది, కానీ నువ్వు ఇంకా ఫ్లాట్ ఫైల్లో ఉన్న డాటాని కూడా ఈ ఆల్రెడీ ఉన్న టేబుల్లోకి డాటాని పెట్టాలనుకుంటున్నావు, డేటాబేస్లో పెట్టాలనుకున్నప్పుడు నువ్వు అపెండ్ అని యూజ్ చేయాలి. ఓకే, ప్లాట్ ఫైల్లో ఉన్న డాటాని తీసుకొచ్చి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన టేబుల్లో ఆల్రెడీ డాటా ఉంది, సమ్ డాటా ఉంది, అయినా కూడా నువ్వు నేను ప్లాట్ ఫైల్లో ఉన్న డాటాని తీసుకొచ్చి టార్గెట్ టేబుల్లో ఉన్న టేబుల్స్లో నువ్వు డాటాని ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఆ ప్రీవియస్గా ఉన్న డాటా ఎలాంటి ఎఫెక్ట్ కాకుండా అప్పుడు నువ్వు ఏం చేయాలి, ఇక్కడ అపెండ్ అనేది యూజ్ చేయాలి. ఓకే, అప్పుడు ఇంకా నెక్స్ట్ వీటిలో ఏదో ఒకటి ఉపయోగించాలి, అన్నీ కాదు. అంటే ఇన్సర్ట్ వెదర్ ఇన్సర్ట్ అనే యూజ్ చేయాలి, అపెండ్ అనే యూజ్ చేయాలి, ట్రంకెట్ అనే యూజ్ చేయాలి, రీప్లేస్ అనే యూజ్ చేయాలి. ఓకే, ఏదో ఒకటే యూజ్ చేయాలి. నెక్స్ట్ ట్రంకెట్.
ఈ ట్రంకెట్ యొక్క పని ఏంటంటే, టార్గెట్ టేబుల్ అంటే ఇది టేబుల్ ఉంది కదా, ఇది ఫర్ ఎగ్జాంపుల్ టార్గెట్ టేబుల్ అనండి. ఏదైతే మీరు టార్గెట్ టేబుల్లో డాటాని డంప్ చేయాలనుకున్నారు, కానీ ఆ టార్గెట్ టేబుల్లో ఆల్రెడీ డాటా ఉంది, ఆ డాటా ఉంది కాబట్టి ఆ డాటా ఆటోమేటిక్గా ట్రంకెట్ అయిపోయి నాకు ఫ్లాట్ ఫైల్లో ఉన్న డాటాని తీసుకొచ్చి డాటాబేస్లో ఉన్న టేబుల్స్లో పెట్టాలనుకుంటే అప్పుడు ఏమవుతుంది, ఈ ట్రంకెట్ అనేది యూజ్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ప్రీవియస్లో ఉన్న డాటా ట్రంకెట్ అయిపోయి నువ్వు కొత్తగా ఇన్సర్ట్ చేస్తున్న డాటా అంటే ఫ్లాట్ ఫైల్లో ఉన్న డాటాని తీసుకొచ్చి డాటాబేస్లో ఉన్న టేబుల్స్లో అంటే టార్గెట్ టేబుల్లో పెట్టాలనుకుంటే అప్పుడు నువ్వు ట్రంకెట్ అనేది ఉపయోగించాలి. ఓకే, నౌ రీప్లేస్. ఓకే, ఈ రీప్లేస్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, మనకి ఇప్పుడు ఫ్లాట్ ఫైల్లో డాటా ఉంది, ఫ్లాట్ ఫైల్లో డాటా ఉంది అంటే ఇక్కడ నీకు డాటా ఉంది, ఈ డాటాని తీసుకొచ్చి డాటాబేస్లో ఉన్న టేబుల్స్లో పెట్టాలి, దీని యూజింగ్ ఎస్క్యూఎల్ లోడర్. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ టార్గెట్లో పెట్టాలనుకుంటే నీకు ఆల్రెడీ టార్గెట్ టేబుల్లో ఆల్రెడీ డాటా ఉంది, ఫ్లాట్ ఫైల్లో కూడా సేమ్ డాటా ఉంది, అంటే కొన్ని మ్యాచింగ్ రికార్డ్స్ కూడా ఉన్నాయి. సో అప్పుడు ఏమవుతుంది అంటే మ్యాచింగ్ రికార్డ్స్ టార్గెట్ టేబుల్ ఏవైతే మ్యాచింగ్ రికార్డ్స్ ఉన్నాయో, ఫ్లాట్ ఫైల్లో ఏవైతే మ్యాచింగ్ రికార్డ్స్ ఉన్నావో వాటి ప్లేస్లో ఆటోమేటిక్గా రీప్లేస్ అయిపోతాయి. కొత్తగా ఏవైతే ఫ్లాట్ ఫైల్లో కొత్త రికార్డ్స్ ఉన్నావో ఆ రికార్డ్స్ మాత్రమే టార్గెట్ టేబుల్లో ఇన్సర్ట్ అయిపోతాయి, టార్గెట్ టేబుల్లో ఇన్సర్ట్ అయిపోతాయి. సో వాటి కోసం మనము రీప్లేస్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, వాటి కోసం మనం రీప్లేస్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. సో ఇది ఇంకోటి ఏంటంటే, ఫీల్డ్ టర్మినేటెడ్ బై డెలిమిటర్స్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఆల్రెడీ చూపించాను కదా, వేరియబుల్ రికార్డ్ ఫ్లాట్ ఫైల్ అనేది ఇది ఒక డెలిమిటర్స్ అంటే ఎవ్రీ ఫీల్డ్ ఏమైనా డెలిమిటర్స్ ఏమైనా కలిగి ఉందా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే డేటాని నేను డేటాబేస్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది లైక్ యాస్ ఏ ఫ్లాట్ ఫైల్ అండి, ఇది సేమ్ ఇదే డేటా ఇక్కడ ఉన్నట్టు జస్ట్ ఇమాజిన్ చేసుకుంది. సో ఇలాంటి డేటా, ఈ డేటా ఎవ్రీ ఫీల్డ్ని టర్మినేటెడ్ బై డెలిమిటర్స్. సో డెలిమిటర్స్ ఏమైనా ఫాలో అయితే ఇక్కడ రాయాలి, ఫీల్డ్ టర్మినేటెడ్ బై డెలిమిటర్స్, ఎలాంటి డెలిమిటర్స్ కలిగి ఉంది, కామానా, పులిస్ స్టాపా, ఇంకా సమానధర ఏమైనా క్యారెక్టర్స్ ఉన్నాయా, వాటి యొక్క డెలిమిటర్స్ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కామా ఉంది కదా, ఈ కామా అనేది ఇక్కడ యూజ్ చేయాలి ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వన్. సో ఆ డెలిమిటర్ నేమ్ అనేది యూజ్ చేయాలి. సో ఎందుకంటే అది అంటే టార్గెట్ టేబుల్ ఎట్లా అర్థం, ఎస్క్యూఎల్ లోడర్ ఏ విధంగా అర్థం చేసుకుంటుంది అంటే ప్రతి ఒక్క ఫీల్డ్ అనేది టర్మినేటెడ్ బై డెలిమిటర్ అంటే ఈ ఐడి అనేది ఐడి కాలంలో స్టోర్ కావాలి, నేమ్ అనేది నేమ్ అనే కాలంలో స్టోర్ కావాలి, షాల్ అనేది షాలే కాలంలో స్టోర్ కావాలి. ఆ విధంగా డివైడెడ్ చేసినారు. ఏ విధంగా డివైడ్ చేయబడింది, బై యూజింగ్ డెలిమిటర్స్. సో అందుకోసమని ఇక్కడ మన డెలిమిటర్స్ మెన్షన్ చేయాలి. నెక్స్ట్, సో నెక్స్ట్ ఏంటంటే ట్రైలింగ్ నల్ కాలమ్స్. ట్రైలింగ్ నల్ కాలమ్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఐడి ఇచ్చాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఐడి అనుకోండి, ఇది ఐడి అనుకోండి, ఐడి ఇది, వీటిని ఏమంటారు నేమ్ అంటే, నేమ్ అంటే నేమ్ అనే కాలము, వీటిని ఏమంటారు శాలరీ కాలం అనుకోండి. నేను ఈ విధంగా రికార్డ్స్ ఇచ్చాను అంటే ఇది ఫ్లాట్ ఫైల్ అంటే లైక్ దిస్ ఫైల్ ఫ్లాట్ ఫైల్ ఇక్కడ ఉన్నాయి రికార్డ్స్, జస్ట్ ఇమాజిన్. సో ఈ ఫైల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైల్స్ కొన్ని శాలరీ వాల్యూస్ లేవు ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ లేవు అనుకోండి, శాలరీ కాలమ్స్ లేవు, మెన్షన్ చేయలేదు వాళ్ళు, అంటే మెన్షన్ చేయనప్పుడు లేనప్పుడు ఇక్కడ ఈ రికార్డ్స్ మాత్రమే అంటే ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్లో 3 కాలమ్స్ ఉన్నాయి, 3 కాలమ్స్లో 3 రికార్డ్స్ ఇవి ఉన్నాయి, ఈ రికార్డ్స్ మాత్రమే ఇన్సర్ట్ అయిపోతాయి. ఏవైతే నల్ కాలమ్స్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఐడి నేము శాలరీ అనేది ఇంకా మెన్షన్ చేయలేదు. సో ఇక్కడ నల్స్ ఉన్నాయి కదా, ఈ కాలంలో నల్ ఉంది కాబట్టి ఇలాంటి రికార్డ్స్ అనేది డేటాబేస్లో ఉన్న టేబుల్స్లో స్టోర్ కాదు. సో వీటిని ఓవర్కమ్ చేయడం కోసం ఇలాంటి నల్ ఉన్న కాలమ్స్ కూడా, ఇలాంటి నల్స్ ఉన్న రికార్డ్స్ కూడా నాకు డేటాబేస్లో ఉన్న టేబుల్స్లో స్టోర్ కావాలనుకుంటే ఇక్కడ మనం ట్రైలింగ్ నల్స్ కాలమ్స్ అనేది యూజ్ చేయాలి. అప్పుడు యూజ్ చేసినప్పుడు నీకు ఏదైతే ఇక్కడ నల్స్ ఉన్నాయో, ఇలాంటి నల్స్ ఉన్న కాలమ్స్ యొక్క వాల్యూస్ కూడా డేటాబేస్లో ఉన్న టేబుల్స్లో స్టోర్ కావడానికి ఉపయోగపడుతుంది. దీన్ని ఉపయోగించుకుని ట్రైలింగ్ నల్స్ కాలమ్స్. సో అక్కడ మనము మెన్షన్ చేయాలి, ఇక్కడ కాలమ్స్ నేమ్ మెన్షన్ చేసినప్పుడు
ఏవైతే ఎన్ని కాలమ్స్ల యొక్క డాటాను డంప్ చేయాలనుకున్నామో అన్ని కాలమ్స్ యొక్క డాటాని డంప్ చేసినప్పుడు మనకు డేటాబేస్లో ఉన్న టేబుల్స్లో డాటా అనేది డంప్ కావడం జరుగుతుంది. ఓకే, నా ఇది మనకు సింటాక్స్ ఫర్ ద కంట్రోల్ ఫైల్స్. సో ఇది ఈ విధంగా మనము సింటాక్స్ ఫాలో అయ్యి కంట్రోల్ ఫైల్స్ని కంట్రోల్ ఫైల్స్లో రాయడానికి ఈ సింటాక్స్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇది అదర్ సింటాక్స్ అన్నమాట, అంటే సేమ్ సింటాక్సే కాకపోతే కొంచెం డిఫరెంట్. సి ఇక్కడ చూడండి, లో డాటా ఉంది కదా మనకి, ఇక్కడ లో డాటా ఎండ్ ఫైల్ అండ్ స్టార్ యూజ్ చేస్తాం. ఈ సింటాక్స్ సేమ్, దెర్ ఇస్ నో కన్ఫ్యూజ్ హియర్. బోత్ ఈ విధంగా రాసుకోవచ్చు, ఈ విధంగా కూడా డాటాని లోడ్ చేసుకోవచ్చు అని చెప్పడానికి మాత్రమే. కాకపోతే వితౌట్ యూజింగ్ ఫ్లాట్ ఫైల్, ఇక్కడ మనం రెండు ఫైల్ యూజ్ చేయాలి. ఫ్లాట్ ఫైల్ యూజ్ చేయాలి, లైక్ ఇయర్ ఫ్లాట్ ఫైల్, ఇక్కడ ఫ్లాట్ ఫైల్ యూజ్ చేయాలి, కంట్రోల్ ఫైల్ యూజ్ చేయాలి. ఇక్కడ ఫ్లాట్ ఫైల్ యూజ్ చేయాలి, కంట్రోల్ ఫైల్ యూజ్ చేయాలి. రెండు డిఫరెంట్ ఫైల్ యూజ్ చేసినప్పుడు మాత్రమే మనకు డాటా అనేది ఒరాకిల్లోకి డంప్ అయిపోతుంది. సో నేనేమంటున్నా అంటే ఇక్కడ మళ్ళీ ఇంకో మెథడ్ ఏంటంటే, ఈ ఫ్లాట్ ఫైల్కి నేను సపరేట్ ఫైల్స్ ఏమిది మెయింటైన్ చేయను, ఏదైతే ఈ ఫ్లాట్ ఫైల్లో ఉన్న డాటాని డైరెక్ట్గా ఈ కంట్రోల్ ఫైల్లోనే ఉపయోగిస్తాను. ఈ ఫ్లాట్ ఫైల్లో ఉన్న డాటాని తీసుకొచ్చి కంట్రోల్ ఫైల్లోనే ఉపయోగించి ఈ ఎస్క్యూఎల్ లోడర్కి ఇస్తే ఆటోమేటిక్గా ఇదే ఎగ్జిక్యూట్ అయ్యి డేటాబేస్లో ఉన్న టేబుల్స్లో డాటా డంప్ అయిపోవాలి అనుకుంటే అప్పుడు మనము ఈ మెథడ్కి వెళ్ళాలి, వితౌట్ యూజింగ్ ఫ్లాట్ ఫైల్ సపరేట్లీ. అప్పుడు మనము ఈ లోడ్ డాటా క్లాస్ అనేది ఉపయోగించి, ఇన్ ఫైల్ ఉంది కదా ఇన్ ఫైల్ క్లాస్, ఇది ఏమి ఇండికేట్ చేస్తుంది, పాత్ను ఇండికేట్ చేస్తుంది అని చెప్పాను. ఓకే, ఇక్కడ ఈ పాత్ బదులు అండ్ ఇన్స్టెడ్ ఆఫ్, ఇక్కడ పాత్ను మెన్షన్ చేయాలి, ఈ పాత్ బదులు మనము ఇక్కడ స్టార్ అనేది ఉపయోగించాలి. ఓకే, నౌ సి ఇక్కడ ఉపయోగించి ఇక్కడ బ్యాడ్ ఫైల్ నేమ్ పాత్, ఇక్కడ బ్యాడ్ ఫైల్ అవుతుంటే వాటి యొక్క పాత్ని ఇక్కడ మెన్షన్ చేయాలి, డిస్కార్డ్ ఫైల్ యొక్క పాత్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, ఇక్కడ కూడా ఇన్సర్ట్ అయితే ఇన్సర్ట్ చేయాలా లేకుండా అప్పెండా ట్రంకేటా రీప్లేసా, మనం టార్గెట్ టేబుల్ నేమ్, ఏ టేబుల్లోకి ఇన్సర్ట్ చేయాలో ఆ టేబుల్ యొక్క పేరును రాయాలి. ఇక్కడ కూడా ఫీల్డ్ టెర్మినేటర్ బై డెలిమిటర్స్, అంటే ఎవ్రీ ఫీల్డ్ టెర్మినేటర్ బై డెలిమిటర్స్ ఏమైనా కలిగి ఉందా, లేకుంటే వేరే అదర్ క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా, లేకుంటే ఏమీ లేదా, సో అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ట్రయలింగ్ నల్స్, ఏమైనా కాలమ్స్లో నల్స్ ఉంటే అవి కూడా ఇన్సర్ట్ అయిపోవాలి టార్గెట్ టేబుల్ అనుకుంటే ట్రయలింగ్ నల్స్ అనేది ఉపయోగిస్తుంది. సో డాటా, సో బిగినింగ్ డాటా ఉంది కదా, సో యూజువల్లీ ఈ కంట్రోల్ ఫైల్ యూజ్ చేసినప్పుడు సపరేట్గా ఈ డాటా కోసం ఫ్లాట్ ఫైల్ యూజ్ చేసేవాళ్ళం, ఇక్కడ ఫ్లాట్ ఫైల్ యూజ్ చేసేవాళ్ళం. సో ఈ ఫ్లాట్ ఫైల్ ఇక్కడ ఉంది కదా, ఇది ఫ్లాట్ ఫైల్ డాటా. సో ఈ డాటా అంటే బిగినింగ్ డాటా, నేను సపరేట్గా మళ్ళీ నేను ఫ్లాట్ ఫైల్ ఏమి ఉపయోగించాను, ఇది కంట్రోల్ ఫైల్లోనే నేను ఈ డాటా అనేది డేటాబేస్లో పెట్టాలనుకుంటే అప్పుడు బిగిన్ డాటా క్లాస్ అనేది ఉపయోగించాలి. ఒక బిగిన్ డాటా క్లాస్ని ఉపయోగించి ఈ డాటాని నేను డేటాబేస్లో ఉన్న టేబుల్స్లో డంప్ చేయాలనుకుంటే వాటి యొక్క డాటా అనేది ఇక్కడ మనం యూజ్ చేసుకోవాలి, అంటే ఇక్కడ రాసేసుకోవాలి మొత్తం ఇక్కడ. సో ఈ డాటా ఇక్కడ కొన్ని ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి, అన్ని రికార్డ్స్ నేను ఇప్పుడు మెయింటైన్ చేసి రాసేసి మీకు డంప్ చేసి చూపించడం కుదరదు కాబట్టి నేను ఫ్యూ అంటే కొన్ని థింగ్స్ మాత్రమే, ఒక 3 రికార్డ్స్ మాత్రమే తీసుకున్నాను. సో మీరు రియల్ టైమ్గా అన్ని రికార్డ్స్ కూడా డంప్ అయిపోతాయి, దెర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్ ఇన్ దట్. బట్ నౌ ఇక్కడ చూడండి, నేను మాత్రము ఇక్కడ 3 రికార్డ్స్ మాత్రమే తీసుకున్నాను. ఓకే, సో నౌ సి ఇక్కడ మనకు రికార్డ్స్ ఉన్నాయి, 1 అండ్ ఇక్కడ ఐడి నెంబర్ అనుకోండి, నేమ్ అనుకోండి, షాలర్ అనుకోండి. ఇక 3 రికార్డ్స్ నేను డేటాబేస్లో ఉన్న టేబుల్స్లో అంటే టార్గెట్ టేబుల్, ఈ టేబుల్ నేమ్ మీదకి అంటే ఈ టేబుల్లో డాటాని పెట్టాలనుకుంటున్నాను, ఈ టార్గెట్ టేబుల్లో ఈ డాటా డంప్ కావాలి, ఆ విధంగా డంప్ కావాలనుకుంటే ఆ డాటాను కూడా ఇక్కడ మనం మెన్షన్ చేసేసుకోవాలి. ఓకే, సో ఇది మనకు సింటాక్స్ ఫర్ ద కంట్రోల్ ఫైల్స్. సో ఇప్పుడు ఫ్లాట్ ఫైల్ అంటే ఏంటి నేర్చుకున్నాము, కంట్రోల్ ఫైల్ అంటే నేర్చుకున్నాము, ఎస్క్యూఎల్ లోడర్ ఏ విధంగా ఉపయోగపడుతుందని అని నేర్చుకున్నాము, ఒరాకిల్ డేటాబేస్లో టేబుల్స్ డాటా ఎలాగ పంపిస్తున్నాము, డాటా వచ్చిందా లేదని డేటాబేస్లో చెక్ చేసుకోవచ్చు, ఇది డేటాబేస్, దీనిలో బ్యాడ్ ఫైల్ అంటే ఏంటి, లాగ్ ఫైల్ అంటే ఏంటి, డిస్కార్డ్ ఫైల్ అనేది నేర్చుకున్నాం. ఇంకా నెక్స్ట్ సెషన్స్లో ఈ ఎస్క్యూఎల్ లోడర్ ఉపయోగించి ఏ విధంగా ఫ్లాట్ ఫైల్లో ఉన్న డాటాని తీసుకొచ్చి డేటాబేస్లో పెడతాము బై యూజింగ్ ఎస్క్యూఎల్ లోడర్ అనేది నెక్స్ట్ సెషన్స్లో మనం తెలుసుకుందాం. ఓకే,
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై క్లాసెస్. ఓకే, మీకు ఏమైనా కామెంట్స్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను వాటికి రెస్పాన్స్ ఇస్తాను.